ओम शांति। मुरली रवली ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 18/10/2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, దైహిక సంబంధాలలో బంధనము ఉంది, కావున దుఃఖము ఉంది. ఆత్మ సంబంధంలో ఉన్నట్లయితే అపారమైన సుఖము లభిస్తుంది. ఒక్క మాతాపితల స్మృతి ఉంటుంది. స్వయంగా భగవంతుడు మాకు తల్లి తండ్రి అన్న ఈ స్మృతి లేక నశ ద్వారా ధైర్యము వచ్చేస్తుంది. ధైర్యమును ఉంచే పిల్లలు తప్పకుండా విజయులుగా అవుతారు మరియు సదా ఈశ్వరీయ సేవలో తత్పరులై ఉంటారు. నేడు ప్రతి ఒక్కరూ పారలౌకిక మాతాపితలను తలచుకుంటూ ఉంటారు. స్వయం అనేక దేహ బంధనాలలో చిక్కుకొని ఉన్నారు. దైహిక స్మరణను కలిగించే సంబంధాలన్నీ బంధనాలే. లౌకిక సంబంధాలు అనగా పినతండ్రులు, మామయ్యలు మొదలైన వారు. ఆత్మీక సంబంధములో ఒక్క పారలౌకిక మాతాపితలే ఉన్నారు. లౌకిక సంబంధీకులను, పారలౌకిక సంబంధీకులను స్మృతి చేయటములో రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. దైహిక స్మృతి అనగా దైహిక బంధనము. ఇది దుఃఖాన్ని కలిగిస్తుంది. సత్యయుగములోని దైహిక సంబంధము మీకు సుఖాన్ని ఇస్తుంది. శివబాబా పారలౌకిక పిత. పిల్లల్ని రచించటానికి వారికి మాత కూడా కావాలి. కావున తప్పక వారు బ్రహ్మ శరీరాన్ని ధారణ చేస్తారు. ఎంతో కాలముగా దూరంగా ఉన్న ఆత్మ పరమాత్మల కలయిక ఇప్పుడే జరుగుతున్నది. సద్గతిదాత అయిన తండ్రి బ్రహ్మలో వచ్చి కూర్చొని 84 జన్మల రహస్యాన్ని తెలియజేస్తారు. మొట్టమొదట బ్రహ్మ, విష్ణు, శంకరులను రచిస్తారు. కావుననే బ్రహ్మరాత్రి బ్రహ్మ పగలుగా గాయనము చేయబడుతుంది. ఇది ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారుల పగలు. శివబాబా తల్లి, తండ్రి, సద్గురువు మరియు వారు సకుని రూపములో వచ్చి అందరినీ రంజింపచేస్తారు కూడా. ఒక్క ఈ సంబంధాల వల్లే లాభము ఉన్నది. సంపూర్ణమైన తండ్రి తానే వచ్చి పిల్లలను సంపూర్ణముగా తయారు చేస్తారు. తాను ముక్తిదాత. అందరినీ రావణరూపి వికారాల బంధనాల నుండి విడిపిస్తారు. మార్గదర్శకుడై అందరినీ దోమల గుంపులాగా ఇంటికి తీసుకుని వెళ్తారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. మరలా వారి ద్వారానే పాలన కూడా జరుగుతుంది. మీరు బుద్ధి ద్వారా సర్వదేహ బంధనాలను తెంచివేయాలి. సన్యాసుల వలె ఇల్లు వాకిళ్లను వదిలిపెట్టే పనిలేదు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. జనక మహారాజు వలె మీరు మీ గృహస్థపు రాజధానిలో ఉంటూ జ్ఞాన రాజయోగాలను చేపడుతున్నారు. శివబాబా బేహద్దు రచయిత. తప్పక కొత్త రచనను రచిస్తారు. పాతదానిని వినాశనము చేయిస్తారు. తన పిల్లలకు దైవీ మతాన్ని ఇవ్వటానికి మొట్టమొదట బ్రహ్మను దత్తత తీసుకుంటారు. కావున ప్రజాపిత బ్రహ్మ మీకు పెద్ద తల్లి. వీరి జతలో జగదాంబా సరస్వతి కూడా ఉన్నారు. జడమైన బీజము నుండి వృక్షము వస్తుంది. కానీ చైతన్య బీజమైన శివబాబా నుండి కొత్త రచన జరిగే విధానమును వారే వచ్చి తెలియచేయగలరు. వారు రానంత వరకు ఎవ్వరికీ సృష్టి వృక్షపు ఆది మధ్యాంత జ్ఞానము తెలియనే తెలియదు. నేడు అనేక దైహిక మతాల వలన హద్దులను ఏర్పరచుకొని
పరస్పరములో పోట్లాడుకుంటూ ఉంటున్నారు. నిజానికి మీరు అనంతమైన అధిపతులుగా ఉండేవారని తండ్రి గుర్తు చేయిస్తున్నారు. మీరు మీ దైవీ రాజధానిని మరచిపోవటం కూడా డ్రామాలో లిఖించబడి ఉంది. మీరు శ్రీమతంపై నడుస్తూ సుఖాన్ని పొందుతారు. బాబా మీకు సుఖము వారసత్వాన్ని ఇస్తారు. మళ్ళీ రావణుడు శాపాన్ని ఇస్తాడు. దుఃఖపు వారసత్వాన్ని ఇచ్చే రావణుడు మీకు శత్రువు. ఇది అనాది అయిన విశ్వ నాటకము. దీనిని మీరు బాగా అర్థము చేసుకొని ఇతరులకు కూడా అర్థము చేయించాలి. లేకపోతే రాజారాణి పదవి లభించదు. మమ్మా బాబాల వలె సింహాసనంపై కూర్చునే విధంగా బాగా చదవాలి. విజయమాలలో మణులుగా కావాలి. శివబాబా గాడ్ ఫాదర్. మీరందరూ సోదర సోదరీమణులు. ఇక్కడ మరి ఇంకా ఏ సంబంధమూ లేదు. తండ్రి శివబాబా ఒక్కరే, దాదా కూడా ఒక్కరే. వీరి ద్వారా రచన రచించబడుతోంది. మీరందరూ నంబర్ వారు పురుషార్థానుసారముగా పదవిని పొందుతారు. మిగతా వారందరూ కల్పవృక్షములో తమ తమ స్థానాలలో వేళ్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఉండటానికి స్థానమైతే లభించింది. అక్కడ నుండి సాకారములోనికి వచ్చి పాత్రను అభినయిస్తారు. బాబా ఒక్కరే మీకు మంచి మంచి విషయాలను వినిపిస్తారు. కన్యలు ఈ గవర్నమెంటుకు చెందినవారిగా అయ్యాక ఈశ్వరీయ సేవలో నిమగ్నము కావాలి. మీరు ఆసురీ సర్వీసును చేయరాదు. మంచి చురుకైన బుద్ధి గలవారు రావణుడిపై విజయము పొంది వజ్రతుల్యముగా అవుతారు. వరదానము పక్కకు తప్పుకునేందుకు బదులుగా స్వయాన్ని అడ్జస్ట్ చేసుకునే సహనశీలత అవతార భవ. చాలామంది పిల్లల్లో సహనశక్తిలో లోపము ఉంటుంది. కావుననే ఏదైనా చిన్న విషయము జరిగినా వెంటనే ముఖము మారిపోతుంది. దానితో కంగారు పడి స్థానమును మార్చాలని ఆలోచిస్తారు. లేక ఎవరితోనైతే విసుగు చెందుతారో వారినైనా మార్చివేస్తారు. కానీ తమను తాము మార్చుకోరు. ఇతరుల నుండి పక్కకు తప్పుకుంటారు. కావున స్థానమును లేక ఇతరులను మార్చేందుకు బదులుగా స్వయాన్ని మార్చుకోండి. సహనశీలత యొక్క అవతారముగా అయిపోండి. అందరితో స్వయం అడ్జస్ట్ చేసుకోవటము నేర్చుకోండి. స్లోగన్: పరమార్థము ఆధారంపై వ్యవహారమును సిద్ధింపచేసుకోవటమే యోగి లక్షణము. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.